పార్లమెంట్ కి ఫేజ్ 3 డ్రెస్ లో వెళ్తారా అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలపై ఫైర్ అయిపోతున్నారు నెటిజన్లు. సినిమాల్లోంచి రాజకీయాల్లో అడుగుపెట్టి తొలిసారిగా లోక్సభకు ఎన్నికైన మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఈ ఇద్దరు నిన్న పార్లమెంట్కు వెళ్లారు. అక్కడ ఫోటోలు తీసుకుని ఫేస్బుక్, ఇన్స్టాల్లో పోస్ట్ చేశారు. అంతే, మొదలైంది రచ్చ. సాంప్రదాయ దుస్తులు మానేసి ఇలా వెస్ట్రన్ డ్రెస్సుల్లో పవిత్రమైన పార్లమెంటుకు వెళ్తారా అంటూ ఆ ఇద్దరిని నెటిజన్లు టార్గెట్ చేశారు. జాదవ్పూర్ నుంచి మిమీ చక్రవర్తి, బసీరాత్ నుంచి నుస్రత్ భారీ మెజారిటీతో గెలిచారు. వీళ్ళు ఎంత బంపర్ విక్టరీ కొట్టినా ఫోటోషూట్ కి పార్లమెంట్ ను వేదికగా చేసుకుంటామంటే ఊరుకునేది లేదని నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇది షూటింగ్ ప్లేసో హాలిడే డెస్టినేషనో కాదని గుర్తించాలంటూ ఇంకొందరు కామెంట్లు పెట్టారు. అయినా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు పార్లమెంటుకు వెళ్లే వాళ్లు సాంప్రదాయ దుస్తుల్లో వెళ్లాలి కాని సినిమా ప్రమోషన్ కు వెళ్లినట్టు ఈ డ్రెస్సులేంటని ఇంకొందరు విమర్శించారు. నిజానికి ఎన్నికల ప్రచారం నుంచే మిమీని టార్గెట్ చేస్తున్నారు కొందరు. ఆమె చేతికి గ్లౌస్ వేసుకుని అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. కార్యకర్తలేమైనా అంటరాని వాళ్లా అంటూ ప్రత్యర్థులు టార్గెట్ చేశారు. ఇక ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్పై పంచులు పేలుతున్నాయి. నుస్రత్ కూడా ఇలాగే విమర్శిస్తున్నా, వీళ్లను సపోర్ట్ చేసేవాళ్లు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఏదో ఒక సాకుతో అర్థం లేకుండా చేసే పోస్టులు ఆపాలని కోరుతున్నారు.